హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహితాస్ లవ్లీ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను, అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చానండి. మనకి మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, ఎందుకు ఫేస్ చేస్తున్నాము అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో అయితే చేశాను. తప్పకుండా ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి లేట్ చేయకుండా మనం ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనలో చాలా మందికి ఏంటంటే వాట్ ఈజ్ ఫుడ్, వాట్ ఈజ్ న్యూట్రిషన్ అని చాలా మందికి తెలియదు. ఫుడ్ అంటే ఏంటంటే మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఊరికే టైం పాస్కి ఏదో టైం అయిపోయింది కదా అని చెప్పి ఏదో ఒకటి తినేయడము, అది జంక్ ఫుడ్ అవ్వచ్చు, బయట ఏ ఫుడ్ అయినా అవ్వచ్చు, టీవీ చూస్తూ తినడము లేదా ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తూ తినేయడము, చిప్స్ లాంటివి, ఇలా ఏదైనా కావచ్చు ఫుడ్ అనేది. న్యూట్రిషన్ అనుకోండి, మన బాడీకి ఏది అవసరమో అది మాత్రమే తీసుకుంటాం. అంటే మన బాడీకి ఏం కావాలి, డైలీ వైటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఫైబర్ కావాలి, గుడ్ ఫ్యాట్స్ కావాలి, ఇలా ప్రతిదీ మన బాడీకి డైలీ కావాలి. అవన్నీ మన ఫుడ్లోనే ఉంటాయి, మళ్ళీ అవేవో సపరేట్గా దొరుకుతాయి అనుకోవద్దు. న్యూట్రిషన్, ఫుడ్ రెండు ఇంటర్లింక్డ్ ఉంటాయి, అండ్ వాటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. మనం ఏం తింటున్నాము, ఎలాంటి ఫుడ్ తింటున్నాము కూడా ఒక్కసారి తెలుసుకోండి. ఇప్పుడు న్యూట్రిషన్ అనుకోండి, అన్ని వాల్యూస్, ఫుడ్ వాల్యూస్ ఉన్నవి, ప్రోటీన్స్, కార్బ్స్, ఇలా అన్ని మన బాడీకి డైలీ ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులోనే తీసుకునేదాన్ని న్యూట్రిషన్ ఫుడ్ అంటారు. ఫుడ్ అంటే మనకు అవసరం లేకపోయినా అది ఎక్కువ కూడా తీసేసుకుంటూ ఉంటాము. ఆ రెండింటికి డిఫరెన్స్ మీ ఇద్దరికి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. న్యూట్రిషన్ అంటే మన బాడీకి ఏదో ఒకరోజు ఇస్తే సరిపోదు కదా, మనం డైలీ తినాలి. డైలీ మన బాడీ ఆలో ఆర్గన్స్ ప్రతిదీ పనిచేయాలి, ప్రతి దానికి దాని డ్యూటీ దానికి ఉంటుంది. మనం ఇంతకుముందు ఒక దాంట్లో చెప్పాను నేను మెటబాలిజం అని, అంటే కిడ్నీ ఫంక్షన్ కిడ్నీ చేయడము, హార్ట్ ఫంక్షన్ హార్ట్ చేయడము, బ్రెయిన్ ఫంక్షన్ బ్రెయిన్ చేయడము, అలా ఒక్కొక్క ఆర్గానికి స్పెసిఫిక్ ఒక న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అవి ఇచ్చామనుకోండి మనకి అవి చక్కగా పనిచేస్తాయి. సపోజ్ ఇప్పుడు వాల్నట్స్ చూస్తాం మనము, దేవుడు సేమ్ దాన్ని బ్రెయిన్ షేప్లోనే తయారు చేశాడు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. వాల్నట్స్ తిన్నామనుకోండి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, మనకి బ్రెయిన్కి సంబంధించిన ఫుడ్ వాల్నట్స్ అని చెప్పి తినమంటూ ఉంటారు. బట్ అలా కొన్ని కొన్ని క్యారెట్ అనుకోండి కళ్ళకి మంచిది అని ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అవి మంచిది అంటే ఏంటి? క్యారెట్లో మనకి ఎక్కువగా ఏ విటమిన్ ఉంటుంది, ఏ విటమిన్ ఎక్కువగా మన బాడీలో దేనికి కావాలి, ఐస్కి కావాలి. సో ఇలా ఒక్కొక్క ఆర్గానిక్కి స్పెసిఫిక్ ఫుడ్ అంటూ డిజైన్ చేశారు మనకి, దేవుడే డిజైన్ చేశాడు. బట్ మనమే తెలుసుకోకుండా ఏదో చెత్త అంతా తినేస్తూ ఉంటాము. అదంతా మనం తెలుసుకొని తిన్నాము, మన లైఫ్ స్టైల్ మార్చుకున్నాము అని అంటే మనకి ఎలాంటి ప్రాబ్లము రాదండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు మేము అసలు బయట ఫుడ్ తినమండి, జంక్ ఫుడ్ తినము, ఓన్లీ ఇంట్లో కుక్ చేసిందే తింటూ ఉంటాము, హెల్దీగా తింటాము, మాకు హెల్త్ కాన్షియస్ చాలా ఉంది అని అనుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళందరూ ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి, మీరు ఏమి ఇంట్లో తిన్నా సరే అది మన ఇంట్లో పండిందైతే కాదు కదా. బయట షాప్స్లో కూరగాయలు కొంటాము, ఫ్రూట్స్ కొంటాము, ఇలా ఏదైనా ఒకటి మిల్క్ ప్యాకెట్ అవ్వచ్చు, మీట్ అవ్వచ్చు, నాన్ వెజ్ చికెన్ ఐటమ్స్ అవ్వచ్చు, ఎగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ మనకి బయట నుంచి వచ్చినవే, మనమేమి వాటిని తయారు చేసుకోవట్లా ఇంట్లో, అంటే అది బయట నుంచి వచ్చిన ఫుడ్డే. మరి వాటిని ఎలా పండిస్తున్నారు ఇప్పుడు? ఇంత ఇప్పుడు అంటే ఆర్గానిక్ అని అంటున్నారు, బట్ అది నిజంగా ఆర్గానిక్గా పెంచుతున్నారా లేదో కూడా మనకు తెలియదు. ఆర్గానిక్ అని చెప్పి కూడా ఊరికనే అమ్మేయచ్చు కదా, మనకేం తెలుసు అదంతా. సో ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి అమ్మేస్తూ ఉంటారు కొంతమంది, బట్ కొంతమంది అయితే కెమికల్స్, ఏమంటారు పెస్టిసైడ్స్, ఇలా అన్ని స్ప్రేస్ కొట్టేసి ఆ ఫుడ్నే మనకు అమ్మేస్తూ ఉంటారు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది కదా ఏలూరులో, చాలామందికి తెలుసుండొచ్చు. మనం తినే ఫుడ్లో లెడ్ పార్టికల్స్ అవి కలిసిపోవడం, ఎక్కువ కలవడం వల్ల మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి చాలా మందికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అదంతా మన ఫుడ్ వల్లనే వస్తుందండి. ఫుడ్ అంతా కల్తీ అయిపోయిందని నేను చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు. ఆ ఫుడ్ మనకి ఎలా పెంచుతున్నారు ఇప్పుడు, ఎవరైనా ఒక్కసారి ఆలోచించారా? పెంచడమే మొత్తం సగం పురుగుల మందుతో పెంచుతూ ఉంటారు, దానివల్ల భూమి అంతా సగం పొల్యూషన్ అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు పెంచే ప్రాసెస్లోనే మనకు సగం న్యూట్రిషన్ వాల్యూస్ అందులో పోతున్నాయి. ప్లస్ తీసుకొచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 3-4 డేస్ తర్వాత ఎప్పుడో వండుతూ ఉంటాము. ఫ్రిడ్జ్లో పెట్టడం, స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇంకా అందులో ఉన్న 50% వాల్యూస్ కూడా పోతాయి.
పోనీ అలా అన్నా సరిగ్గా వండుకుంటామా అంటే అది లేదు, మళ్ళీ డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేస్తూ ఉంటాం, నేను నోటికి టేస్ట్ గా ఉండాలి కదా. అలాంటప్పుడు మీరు మనం ఎంత ఇంట్లో తిన్న ఫుడ్ అయినా దాంట్లోనే అసలు న్యూట్రిషన్ వాల్యూస్ లేనప్పుడు మీరు ఇంకా ఏం హెల్తీగా ఉంటారు అది మనకు అప్పుడు తెలియకపోవచ్చు. స్లో స్లోగా లాంగ్ టర్మ్ లో బయటపడుతూ ఉంటాయి ఇలాంటి డిజీజెస్ అన్ని. ఏమవుతుంది, ఫుడ్ సరిగ్గా అందకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది చాలా మందికి. ఏ ప్రాబ్లం అయినా మన బాడీలో స్టార్ట్ అయింది అని అంటే ఫస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచే మనకు స్టార్ట్ అవుతాయి. ఏదైతే ఇంబ్యాలెన్స్ అయిపోతుందో మన బాడీలో అవన్నీ మనకి బాడీలో న్యూట్రిషన్ వాల్యూస్ లోపించడం వల్లే, వైటమిన్స్ మినరల్స్ ఇలా కాల్షియము ఏది మన బాడీకి సరిగ్గా అందట్లేదు, దానివల్ల అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం మనం. కానీ ఆ వండే ప్రాసెస్ లో మనం ఏం చేస్తాము, కొంతమంది ఓవెన్ లో వండుతారు, కొంతమంది ఏమో రైస్ కుక్కర్ లో వండుతుంటారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే సాస్లు ఎక్స్ట్రాగా యాడెడ్ షుగర్స్ వేస్తూ ఉంటారు, ప్రిజర్వేటివ్స్ అవన్నీ వేసి అట్రాక్టివ్ గా కనపడాలి కదా, అలాంటి ఫుడ్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, మనకు అవసరం లేని చెత్తంతా బాడీలో డిపాజిట్ అయిపోతూ వస్తుంది అనమాట. షుగర్ ఎక్కువైపోతుంది, సాల్ట్ ఇలా అవసరం లేకుండా ఏమంటారు టేస్టింగ్ సాల్ట్ ఇలాంటివన్నీ అవసరం లేనివన్నీ డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. ఏదైతే కావాలి మనకి కాల్షియము మెగ్నీషియము ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివన్నీ ఏదైతే మన బాడీకి కావాలో అవన్నీ మనకి ఇక్కడ అందట్లేదు. అది ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకుంటే మీరు మీ లైఫ్ స్టైల్ ని మార్చుకోవచ్చు. ఇలాంటి ఫుడ్ తింటూ ఎంతమంది ధైర్యంగా గుండెల మీద వేసుకొని చేయి వేసుకొని చెప్పండి ఒకసారి, మేము హెల్దీ ఫుడ్ తింటున్నాము అని చెప్పి ఎంతమంది చెప్పగలరు? లేదు కదా, నాకు తెలిసి 90% ఎవరు హెల్దీగా తింటున్నామని ఒప్పుకోరు. తెలుసు కదా, అది పండించే ప్రాసెస్ వేరే ఉంటుంది, మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం, ప్లస్ కుకింగ్ ప్రాసెస్లు మారిపోయినాయి. దీనివల్ల మన బాడీకి అందాల్సిన ఏ న్యూట్రిషన్ కూడా మనకు అందట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ ఇలా అయిపోవడం వల్ల ఏమవుతూ ఉంటుంది, కొంతమందికి స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి దానివల్ల ఏమవుతుంది, కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది టీ కాఫీలు ఎక్కువగా తాగేస్తూ ఉంటారు. అవి ఎన్ని క్యాలరీస్, ఒక్క టీలో ఒక టీ కప్ తాగితే మనకు 120 calories వచ్చి మన బాడీలో అలా పడిపోతాయి అంతే. ప్లస్ కొంతమంది డ్రింకింగ్ హ్యాబిట్, స్మోకింగ్ హ్యాబిట్ ఇలాంటి వాటికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఆ స్ట్రెస్ లెవెల్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ఇంకా కొంతమంది అయితే అసలు అవసరం లేకపోయినా సరే ఎప్పుడు పడితే అప్పుడు స్వీట్స్ తినేస్తూ ఉంటారు, స్నాక్స్ తింటూ ఉంటారు. పూర్వం ఇంతకు ముందు అయితే ఏ పండగకో పబ్బానికో అలా తినేవాళ్ళం అనమాట, ఏదైనా స్వీట్ చేసుకుంటున్నాము ఇంట్లో అంటే ఖచ్చితంగా ఆ రోజు పండగ అయి ఉంటది. ప్లస్ ఆ చేసింది కూడా మనం చక్కగా బెల్లంతో చేసుకునే వాళ్ళము. ఇప్పుడు స్వీట్స్ ఎలా చేస్తున్నారో మనందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే. ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు బాడీలో మనకి ఎక్సెస్ క్యాలరీస్ అంటే మనకు అవసరం లేని క్యాలరీస్ అన్ని వచ్చి చేరిపోతూ ఉంటాయి. నువ్వు కూర్చొని చేసే పని ఉంటుంది, కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు దీన్ని, ఎక్కువ వర్క్ చేయము, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండము, ఎక్కువగా కూర్చొని చేసే పని, ల్యాప్టాప్ ముందు కంప్యూటర్ ముందు చేసే పనులే ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు తీసుకునే క్యాలరీస్ ఏమాత్రం ఖర్చు పెట్టుకోము మనం. మనకు అసలు స్వెట్ రాకూడదు, స్వెట్ వస్తే వెంటనే ఏసీ ఆన్ చేసుకొని ఆపేసుకోవాలి, స్వెట్టే బయటికి రానివ్వము. అలాంటప్పుడు మనకు క్యాలరీస్ ఎలా బర్న్ అవుతాయి, ఫుడ్ ఏమో ఎక్కువ తీసేసుకుంటున్నాం, దానికి తగ్గట్టు మళ్ళీ మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేయట్లేదు, ఏమైపోతుంది ఆటోమేటిక్ గా ఓవర్ వెయిట్ లోకి వెళ్ళిపోతాము, ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది. ఫస్ట్ అన్నిటికీ అన్ని డిసీజెస్ రావడానికి 100% ఛాన్స్ ఏదైనా ఉంది అని అంటే ఫస్ట్ ఓవర్ వెయిట్ ఏనండి. నేను జస్ట్ వెయిట్ ఉన్నాను అంతే, నాకు ఇంకేం ప్రాబ్లం లేదు, బరువు తగ్గితే చాలు అని అనుకుంటారు చాలా మంది. బట్ ఆ ఓవర్ వెయిట్ వల్లనే మనకి మిగతావి చాలా రకాల డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హార్ట్అటాక్ రావచ్చు, షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, అండ్ ఇంకా మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ వింటున్నవి కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా. ఇలాంటి డిసీజెస్ అన్ని మనకు ఓవర్ వెయిట్ వల్లే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నేను చెప్పట్లేదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే చెప్పారు. వాళ్ళు సర్వే చేస్తూ ఉంటారు కదా కొన్ని సంవత్సరాలకు ఒకసారి. మెయిన్ డిసీజెస్ వచ్చి మనకి అన్నిటికీ మూల కారణం ఒబేసిటీనే. సో దీనివల్ల ఏమవుతుంది, వేరే ఏవో ఒక డిసీజెస్ అటాక్ అవుతూ ఉంటాయి, హార్ట్ డిసీజెస్ అని, షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని, ఇలా మనం ఎక్కువగా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం. ఇంకొంతమంది చిన్న చిన్న వాటికి కూడా హెడ్ఏక్ కూడా టాబ్లెట్ వేసుకుంటారు, పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటూ ఉంటారు, ఇలా ఎక్కువగా టాబ్లెట్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటాం. చాలా మందికి ఏది తింటే మంచిదని తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడైతే ఏ టాబ్లెట్ ఏ ప్రాబ్లంకి వేసుకుంటాము అని మాత్రం ఈజీగా టకీమని చెప్పేస్తారు. ఎందుకంటే అందరిల్లలో ఇప్పుడు రెడీమేడ్ బాక్సులు ఉంటాయి కదా పిల్లలకైతే ముందుగా. నేనైతే ఇంతకు ముందు ఫీవర్ రాకపోయినా సరే స్టాక్ పెట్టేసుకునేదాన్ని అనమాట పిల్లలకి సిరప్స్ పోయడానికి, ఇది జలుబుకి ఇది దగ్గుకి అని చెప్పి తెచ్చి పెట్టేసుకునేదాన్ని. 2-3 డేస్ మనం హోమ్ లో ట్రీట్మెంట్ చేస్తామన్నమాట సిరప్స్ పోసి,
వర్క్ అవ్వకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము. చాలా మంది నాలాగే చేసి ఉంటారు ఇంతకు ముందు. అలా మనకి ప్రతిదీ మెడిసిన్స్ గురించి తెలిసిపోతుంది బాగా. గ్యాస్ ట్రబుల్ వచ్చిందా సరే ఈ టాబ్లెట్ వేసుకో, మోషన్ కంప్లైంట్ ఉందా లేకపోతే ఆ టాబ్లెట్ వేసుకో అని మనమే సజెస్ట్ చేసేస్తూ ఉంటాము. బట్ ఈ ఫుడ్ తింటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని మాత్రం ఎవ్వరికి తెలీదు. మనకి ఒక ఇది ఉంది, హిప్పోక్రటిస్ గారు ఒకసారి చెప్పారు, మీకు గుర్తుందా, రజనీకాంత్ సినిమాలో కూడా ఉంటుందా డైలాగ్, హిప్పోక్రటిస్ అంటే చాలా మందికి తెలీదు. రజనీకాంత్ గారి డైలాగ్ చెప్తాను మీకు, ఆహారము మితంగా తింటే ఔషధము అమితంగా తింటే విషము అని. సేమ్ అలాంటి డైలాగే ఒకటి హిప్పోక్రటిస్ గారు కూడా ఒక కోట్ రాశారు చక్కగా, మనకి తినే ఫుడ్డే మందులా పనిచేయాలి కానీ మందులే మన ఆహారం కాకూడదు అని. అదైతే అందరికీ తెలుసు నిజంగా, బట్ ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకైతే తెలీదు. ఎలా అంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం మన ఫుడ్తోనే సొల్యూషన్ వెతుక్కోవచ్చు. ఎంత సివియర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినా ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం తెలుసుకున్నామనంటే, అసలు ఏ ప్రాబ్లం లేకుండా మనం మంచి ఫుడ్ వాల్యూస్ ఉన్నాయి తీసుకున్నామంటే గనక ఎలాంటి డిసీజెస్ మనకి రావండి. ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్స్ చుట్టూ డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు చాలా మంది. అసలు అయితే ఇప్పుడు ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నారో కూడా మనకి 60+ డాక్టర్స్ ఉంటారు స్పెషలిస్టులు. నేను అనేది అంటే కన్నుకు ఒక డాక్టర్, కాలుకు ఒక డాక్టర్, మళ్ళీ సర్జన్స్ వేరే ఉంటారు, హార్ట్కి ఒక డాక్టర్, న్యూరాలజిస్టులు ఉంటారు, సపరేట్ సపరేట్ గా అనస్థీషియాకి ఒక స్పెషల్ డాక్టర్, ఇలా స్పెషల్ స్పెషల్ గా ప్రతి పార్ట్కి ఒక డాక్టర్ ఉంటారు. నీకు ఒక ఒంట్లో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, నువ్వు అంతమంది డాక్టర్ల దగ్గరికి విజిట్ చేయాలి. ఎంతమంది హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి మనకి, పిల్లలు పుట్టడానికి గైనకాలజిస్ట్ అవసరమైతే పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ కావాలి. ఇలా మొత్తం హాస్పిటల్స్ చుట్టూ మందుల చుట్టే తిరుగుతున్నాం. ఫస్ట్ స్టెప్ మన కిచెన్ లో స్టార్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ ఒక ఉమెన్ మారింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతుంది. ఏం తినాలి ఎప్పుడు తినాలి అని మనకి తెలిసిందనుకోండి మన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ని ఆటోమేటిక్ గా మనం చేంజ్ చేసేస్తాము. ఇదైతే నిజం కదా, మీరు అందరూ ఒప్పుకుంటారు కదా. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అండి, ఈవెన్ క్యాన్సర్స్ వచ్చినా సరే కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్లే వస్తున్నాయి. బయట ఫుడ్స్ ఎక్కువగా తినేస్తూ ఉంటాం, కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ అలా యాడెడ్ షుగర్స్ ఎక్కువగా వేసిన ఫుడ్ తినేయడం వల్ల ఆ అందులో వేస్ట్ అంతా మన బాడీలో ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అయిపోయి బయటికి పంపించుకునే కెపాసిటీ మన బాడీకి లేక అలా ఉండిపోయి క్యాన్సర్స్ గా ఫామ్ అయిపోతూ ఉన్నాయి. అవి లాస్ట్ స్టేజ్ వరకు కూడా మనకి బయటపడట్లేదు. తెలుసుకునేసరికి మనం ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటున్నాం, హాస్పిటల్ చుట్టూ తిరుగుతాము. అప్పుడు కూడా డాక్టర్స్ ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు అని సైన్ పెట్టించుకున్న తర్వాతనే మనకి ట్రీట్మెంట్ చేస్తారు. అంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాం ఇప్పుడు మనం. అంత దాకా తెచ్చుకోకుండా మన సొల్యూషన్ మన కిచెన్ లోనే ఉంటే హ్యాపీగా ఫాలో అయిపోతే ఏ ప్రాబ్లం ఉండదు కదా, వరల్డ్ అంతా హెల్దీగా ఉంటుంది కదా. అందుకే ఇంత కష్టపడి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తున్నాను. ఇది ఎంతమంది చూస్తారో ఇక్కడి వరకు కూడా నాకైతే తెలియదు, కానీ చాలా మంది అనుకుంటూ ఉంటారు షుగర్ ఇలా జెనెటికల్ డిసార్డర్స్ ఉంటాయి కదా, అంటే హెరిడిటరీ, పెద్దవాళ్ళకు ఉంటే వాళ్ళ సన్స్ కి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. అది యాక్చువల్ గా అయితే 30% ఛాన్స్ మాత్రమే ఉంటదండి. మీకు ఇప్పుడు మీ ఫాదర్ కి కానీ మీ మదర్ కి కానీ షుగర్ ఉంది, అది మీకు రావాలి అని అంటే జస్ట్ ఒక 30% ఛాన్స్ మాత్రమే ఉంది. కానీ మిగతా 70% మీ చేతిలో ఉంటది. ఏది ఎక్కువ, 70% ఎక్కువ కదా. మీరు ఒక 70% అంత ఛాన్స్ ఉంది మీకు మార్చుకోవచ్చు. మీ లైఫ్ స్టైల్ బాగుండి, ఫుడ్ సరిగ్గా తీసుకుంటే మీ ఫాదర్ కి షుగర్ ఉన్నా సరే మీకు రాదు. అదంతా కొంతమంది అనుకుంటారు ఆటోమేటిక్ గా మనం ఎలాగున్నా వచ్చేస్తుంది, మా ఫాదర్ కి ఉంది కాబట్టి నాకు వచ్చేస్తుంది, నాకు ఉంది కాబట్టి నా కొడుకు వచ్చేస్తుంది అనుకుంటారు. అది చాలా తక్కువ. మనం బ్రేక్ చేయొచ్చు, మీ ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఆ హ్యాబిట్స్ మీ బాబుకి కూడా అలవాటు అవుతాయి, ప్లస్ మీ దగ్గరే ఆ చైన్ బ్రేక్ అయిపోతుంది. ఈ షుగర్ అనేది ఏదైతే ఉందో మీ నాన్నగారి దగ్గర నుంచి మీకు వచ్చినా మీ దగ్గర నుంచి మీ పిల్లలకి రాదు, అదైతే నేను గ్యారంటీ పక్కా ఇస్తాను. సో ముందు మనం ఇంత వీడియో చెప్పింది దేనికోసము అంటే, మెయిన్ మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వాలి. ఆ రెండు ముక్కలే ఇందాక నుంచి నేను తెగ చెప్తున్నాను, మీకు అర్థమవ్వాల్సిన పాయింట్స్ ఆ రెండే. బట్ ఆలోచిస్తారు కదా, చెప్తే ఎవరు చెప్పట్లేదు బయట, ఎవరు ప్రాబ్లం వస్తే మెడిసిన్ చేతిలో పెడతారు అంతే తప్ప ప్రాబ్లం రాకుండా చేయడానికి ఎవరు సొల్యూషన్ చెప్పరు మనకి. ఆ సొల్యూషన్ మన కిచెన్ లోనే ఉంది. సో లేడీస్, మీరే మీ ఇంటికి డాక్టర్ అయ్యి మంచి ఫుడ్
ఫుడ్ వాల్యూస్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ పెట్టండి. జంక్ ఫుడ్ పిల్లలు అడుగుతారు, అడగరని కాదు అడుగుతారు, 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు ఏడుస్తారు. మనం ఇంట్లోనే స్టాక్ పెట్టలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు? వాళ్ళు వెళ్ళిపోయి డబ్బులు తీసుకొని షాప్కి వెళ్ళి కొనుక్కునేంత పెద్ద పిల్లలు అయితే ఉండరు కదా. ఇప్పుడు చిన్నప్పుడే మార్చేసాం అనుకోండి హ్యాబిట్స్ ని, పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నట్స్ ఇలాంటివి తినడానికి అలవాటు పడతారు. సో ముందు ఇంట్లో స్టాక్ పెట్టడం మానేయండి. బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇలాంటివి స్టాక్ పెట్టద్దు, ఓకేనా? 2-3 డేస్ ఏడుస్తారు, 4 రోజులు ఏడుస్తారు, ఏడవనివ్వండి. ఏం పోయింది వదిలేసేయండి, తర్వాత వాళ్ళే మారిపోతారు. ఒక రోజు కాకపోతే 2 రోజుల తర్వాత 10 డేస్ తర్వాత అయినా సరే వాళ్ళే మారిపోతారండి. మన చేతుల్లోనే ఉంటది కంట్రోల్ చేయడం కూడా. ఒక సర్వే ప్రకారం చూసుకుంటే ఇప్పుడైతే చైల్డ్ ఒబేసిటీ పెరిగిపోయిందంట. ఎంత దారుణం కదా, మనం 30+ వచ్చాక లావ్ అయిపోతున్నాము, కానీ మన పిల్లలు 10 ఇయర్స్ లోనే ఓవర్ వెయిట్ కెళ్ళిపోతున్నారు. అది పిల్లలు అడిగారని చెప్పి, వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పి కొంతమంది పిల్లలు కింద పడి కూడా దొల్లుతూ ఉంటారు. అలా అయినా సరే కొనిచ్చేస్తుంటారు, పరువు పోతుందని చెప్పి చాలా మంది పేరెంట్స్ కొనిస్తూ ఉంటారు. అస్సలు వద్దు, ఎవరేమన్నా పట్టించుకోకండి. మీ పిల్లలు హెల్దీగా ఉండాలంటే అది మంచిది కాదు, కాబట్టి కొనివ్వకండి. టీవీలో యాడ్స్ చూసి అడుగుతూ ఉంటారు, కిండర్ జాయ్ లాంటి వాటిని అయితే సర్ప్రైజెస్ అని చెప్పి మనకి చూపించి మరీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు. అవన్నీ కొనిమ్మని అడుగుతారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. మరి మనకు తెలుసు కాబట్టి మనం అసలు కొనివ్వకూడదు. ఎప్పుడో ఒక్కసారి మంత్లీ 1-2 అంటే పర్వాలేదండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ముందంతా ఈ నెల రోజులు నువ్వు మంచిగా తిని నీ బాడీ కరెక్ట్ గా పనిచేస్తున్నప్పుడు నువ్వు మంత్లీ 1 తీసుకున్నావు అనుకో, నీ బాడీలో వేస్టేజ్ ని ఆటోమేటిక్ గా మన బాడీయే బయటికి పంపించేస్తుంటది. సో ఎక్కడా మనకి ప్రిజర్వేటివ్స్ అని స్టోర్ అవ్వవు కాబట్టి హెల్దీగానే ఉంటారు. అలా మంత్లీ 1-2 చెయ్యండి. డైలీ తినే పిల్లలు అనుకోండి, వీక్లీ 1 ఇవ్వండి. అలా స్లో స్లోగా తగ్గించేయండి బయట ఫుడ్ ని. లేదంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అసలే వాళ్ళు బయటకి వెళ్ళి ఆడుకోరు. మనం పెట్టే ఫుడ్ కి క్యాలరీస్ అన్ని ఎక్కువగా లోపలికి వెళ్ళిపోతుంటాయి. మనమేమో బయటికి ఆడుకోవడానికి పంపించాము, మొబైల్స్ వీడియో గేమ్స్ అని చెప్పి టీవీ వీటితోటే వాళ్ళ టైం పాస్. సో ఆటోమేటిక్ గా వెయిట్ అయితే పెరిగిపోతారు కదా. వాళ్ళు ఇప్పటి నుంచే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. డాక్టర్ లైనస్ పాలింగ్ అని చెప్పి 2 టైమ్స్ నోబెల్ ప్రైజ్ వచ్చిన ఒక డాక్టర్ గారు ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు. ఆయన ఏం చెప్పారు తెలుసా, ఏ డిసీజెస్ అయినా మన బాడీలో వచ్చేది ఓన్లీ ఒక మినరల్ లేదు వైటమిన్ డెఫిషియన్సీ వల్లే వస్తుంది. ఆ మినరల్ వైటమిన్స్ మీ బాడీలో డైలీ ఉంటే మీకు అసలు ఏ డిసీజ్ అనేది రాదు, హ్యాపీగా 100 ఇయర్స్ బతుకుతారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు 100 ఇయర్స్ బతకడం అంటే కూడా పెద్ద అత్యాశ అయిపోయింది. ఎవరు బతుకుతారు ఇన్ని జబ్బులతో అని అనిపిస్తూ ఉంటుంది. బట్ మన అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ 80+ 100+ బతుకుతున్నప్పుడు మన లైఫ్ స్పాన్ ఎందుకు 50+ తగ్గిపోయింది, 60+ తగ్గిపోయింది? చిన్నప్పుడే ఎందుకు మన లైఫ్ స్పాన్ ఎందుకు తగ్గిపోయింది? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరేగా ఉండేవి, వాళ్ళు పొలం పనులు చేసేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండేది. మనకి ఏం పని ఉండదు, సిస్టమ్ ముందు వర్క్ చేయడమే. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది, వీటి వల్లే మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ తెలుసుకొని మీరు మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని లైఫ్ స్టైల్ మార్చుకోండి, తప్పకుండా హెల్దీగా ఉంటారు. ఏం తినాలి ఏం తినకూడదు అని తెలుసుకోండి. నేను హెల్త్ గురించి ఎక్కువగా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను, కంప్లీట్ గా కొంచెమన్నా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను కింద నా నంబర్ ఇస్తాను, దానికి కాల్ చేయండి, ఓకేనా? నేను ఎప్పుడు మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 6:00 వరకు ఏ టైం కన్నా మీరు కాల్ చేయొచ్చు, నన్ను అడగచ్చు, నేను మీకు ఆన్సర్ చేస్తాను. లేదు అని అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ ఇంకో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.